వికారాబాద్ జిల్లా పేర్కంపల్లి తండాకు చెందిన మైనర్ బాలికపై అనే యువకుని అరెస్ట్ చేశారు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు రెండు రోజుల క్రితం యాలాల మండలం అగ్గరూరు పాఠశాలలో టెన్ చదువుతున్న విద్యార్థిని ఇంట్లో వదిలిపెడతాననే సాకుతో తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు సర్పంచ్ సోదరుడు రఘుపతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యాల పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు మైనర్ బాలిక అత్యాచార ఘటనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం వెంకటస్వామిపై వేటు పడింది విద్యార్థుల్ని ఇంటికి పంపే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నారు వికారాబాద్ జిల్లా పేర్కంపల్లి తండాకు చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన రఘుపతి అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు రెండు రోజుల క్రితం యాల మండలం అగ్గనూరు పాఠశాలలో టెన్ చదువుతున్న విద్యార్థిని ఇంట్లో వదిలిపెడతాననే సాకుతో తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు సర్పంచ్ సోదరుడు రఘుపతి ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అయితే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యాలాల పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు నిందితుడిని అదుపులోకి తీసుకుని కు తరలించారు మైనర్ బాలిక అత్యాచార ఘటనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం వెంకటస్వామిపై కూడా వేటుపడింది విద్యార్థుల్ని ఇంటికి పంపే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నారు